ఎవర్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే ఎవర్తో మీరు అసోసియేట్ చేస్తే వాళ్ళ పట్ల మోహం ఆసక్తి అనేది పెరుగుతుంది ఉదాహరణకు ఒక తల్లి ఉందనుకోండి చిన్న బాబుని ఓ రోజు మార్నింగ్ తయారు చేయడం తన కోసం వంట చేయడము స్పెషల్లీ గర్ల్స్ అనుకోండి ఓ ఇటు పోనీ వేశారు అటు పోనీ వేశారు ఏదో కట్టారు తర్వాత స్కూల్ని పంపించారు స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత కూడా పాప ఒక తల్లి మార్నింగ్ నుంచి ఆ మళ్ళీ ఈవినింగ్ 3:30కి ఆ స్కూల్ నుంచి వచ్చే వరకు ఆ పాపకి నేను ఇలా డెకరేట్ చేశాను అలా డెకరేట్ చేశానని ఆలోచిస్తూనే ఉంటుంది అదే మళ్ళీ ఆ 3:30కి ఆ పాపని తీసుకురానికి వెళ్ళినప్పుడు అంతమంది పిల్లలు పరిగెత్తూ వస్తూ ఉంటారు స్కూల్ గేట్ నుంచి కానీ ఆ తల్లి తాలూక కళ్ళు ఎక్కడికి వెళ్ళదు వాళ్ళు ఆ అమ్మాయిని చూడడానికి తన అమ్మాయి ఒక నవ్వుతూ స్మైలింగ్ ఫేస్ చూడడానికి ఆ కళ్ళు అలానే ఉండిపోతాయి సో ఎందుకు ఈ ఆసక్తి అనేది పెరిగింది ఎందుకంటే మీరు అసోసియేట్ చేశారు ఇమాజిన్ చేయండి మీరు పుట్టిన వెంటనే పాపని ఎక్కడో పెట్టేశారనుకోండి అది హిందీ మూవీలోనే చూపిస్తారు కుంభమేళా నుంచి ఆ అబ్బాయి బయటికి వచ్చేసి అంటే 15 ఇయర్స్ తర్వాత కలిసినా కూడా బ్లడ్ రిలేషన్ పిలుస్తుంది ఆవిడకి తెలిసిపోతుంది ఇది నా అబ్బాయి రియాలిటీ లైఫ్లో ఏమీ అవ్వదు అసోసియేట్ చేస్తేనే ప్రేమ అనేది పెరుగుతుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ పాపని పెంచారు తనతో అసోసియేట్ చేశారనేది ప్రేమ అనేది పెరిగింది అసోసియేట్ చేయకపోతే ఎలా అవుతుంది అలానే భగవంతుడి పట్ల ప్రేమ అనేది పెంచాలి పెరగాలంటే భగవంతుడితో మనము అసోసియేట్ చేయాలి మన ఇంట్లో విగ్రహాలు ఉండాలి ఆ కృష్ణుడిని కిరీటం పెట్టాము ఏదో డెకరేట్ చేసాము ఏదో మాలా పెట్టాము ఏదో కృష్ణుడి గురించి విన్నాము ఏదో పుస్తకం చదివాము అలా చేస్తూ చేస్తూ మనకి ప్రేమ అనేది భగవంతుడి పట్ల పెరుగుతుంది